ద్వోదశ రాసుల్లో ఈరోజు మనం జూలై 1వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు లోపు రాశి ఫలితాలు అంటే ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. మొట్టమొదటగా రాశి ఫలితాల్లో మనకి రాబోతుంది ఆషాఢమాసం, అంటే జూలై అంటే ఆషాఢమాసంలో ఉంటాం మనం. ఆషాఢమాసంలో ఫస్ట్ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ జూలై 1వ తారీఖు నుంచి ఎలా ఉందో ఒకసారి నేను క్లియర్గా మీతో మాట్లాడతాను. మేషరాశి వారికి ఈ యొక్క జాతకానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడున్న పీరియడ్లో దశమాధిపతి వాటి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాడు. అంటే దశమ స్థానం భావ లేకపోతే, అంటే దశమలు బుధ రాహు రవి స్థానాలు కొంచెం నెగిటివ్లో ఉన్నాయి, తర్వాత శని కూడా బాగలేడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. అంటే ఏ విషయాల్లో ఉంటాయి గురువుగారు అంటే, వారు ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తి విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వృత్తిపరంగా కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కానీ ఏదో అయిపోతుంది, ఈ వృత్తి అయిపోతుంది, ఈ ప్రొఫెషన్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ ఇబ్బంది కలిగిస్తున్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏదో విధంగా కింద మీద పడి ప్రొఫెషన్లో క్లియర్గా వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే నా ఈ రాశి వారికి సాధ్యమైనంత వరకు కూడా వృత్తిపర విషయాల్లో కొంత అనుకూలంగానే ఉంటుంది, కానీ ఎటువంటి ఇబ్బంది అయితే నాకు తెలిసి లేదనే చెప్తాను. ఎందుకంటే వృత్తిపర విషయాల్లో చికాకులు, ఇబ్బందులు, ప్రయత్నాలు, ఏదో విధమైన డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఈ జూలై మంత్లో ఒక్క వ్యాపారస్తుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బట్టల వ్యాపారస్తులకి, ఫుడ్ సంబంధించిన వ్యాపారస్తులకి కొంత గడ్డు కాలం అని చెప్తాను నేను. ఎందుకనంటే ఈ రాశి వారికి ఈ టైంలో కొంత గడ్డు కాలము, కొంచెం వాళ్ళ యొక్క ఇన్కమ్ వైడ్గా చేస్తున్న పనుల్లో ఏదో విధమైన ఇబ్బందులు అనేది ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. దీనివల్ల కొంత ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు అని చెప్తాను. తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి మాత్రం కొత్త ప్రయత్నంగా మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. అలానే ఈ రాశి వారికి జూలై 9వ తారీఖు సెకండ్ పాయింట్గా చెప్తున్నాను, జూలై 9వ తారీఖు నుండి మీ మరుసటి రోజు 11వ తారీఖు, అంటే మరుసటి రోజు అంటే 2 డేస్ తర్వాత, అంటే 9 నుంచి 11వ తారీఖు మధ్యాహ్నం 4 గంటల 22 నిమిషాల దాకా కూడా వీరికి సంబంధించినంత వరకు కూడా, అంటే వీరు ఏది చేద్దామన్నా ఏమి చేయాలన్నా వృత్తి విషయాల్లో కొంత బెటర్మెంటు, అంటే అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ టైంలో మీరు కొత్త ప్రయత్నాలు కానీ, మీరు కాని పని కానీ ప్రయత్నించవచ్చు. ఈ ప్రయత్నం కూడా కాస్త జాగ్రత్తగా ప్రయత్నిస్తే కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత సంతానానికి సంబంధించినంత వరకు కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకొని, అంటే వారు ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొక విషయం కావచ్చు, ఏదో ఒక విధమైన డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ డిస్టర్బెన్స్తో కొంత చికాకులు ఫేస్ చేసే అవకాశం, అంటే వీరు ఏంటి చదువుకోవడం లేదు, చదువు విషయంలో బాగలేదు, ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు ఈ రాశి వారు. ముఖ్యంగా వీరికి సంబంధించినంత వరకు కూడా వృత్తి విషయాల్లో కానీ, వృత్తిపర విషయాల్లో కానీ మంచి అనుకూలమైన కాలమే, కానీ ఇబ్బంది అయితే ఏమి లేదు. కొంచెం సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు కామనగా చేసుకుంటూతో పాటు కుదిరితే మీకు జూలై మాసంలో 1 to 15 షష్ఠి రోజు, అంటే 6వ షష్ఠి అంటాం మనం, షష్ఠి రోజు కందులతో, ఎర్ర కందులతో పదార్థం, అంటే అన్నం వండి ఎవరికైనా పెట్టగలిగితే, 3 నుంచి 5 నెంబర్స్ పెట్టగలిగితే మంచిదే ఎర్ర కందులతో. లేదండి మేము పెట్టలేము అనుకుంటే మాత్రం ఆవుకి ఎర్ర కందులతో పెట్టడం వల్ల
మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.